హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి ఇజ్రాయెల్ పాకిస్తాన్కి మొత్తం చుక్కలు చూపించింది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటుంది అందులో అన్ని దేశాలు కూడా మీటింగ్ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కావాలని ఓ పెద్ద మనిషి పాత్ర పోషిద్దామని పాకిస్తాన్ ఎగిరెగిరి పడింది ఇజ్రాయెల్ మీద కామెంట్ చేయడానికి ఎందుకు అంటే ఇజ్రాయెల్ మీద కామెంట్ చేస్తే ముస్లిం దేశాలన్నీ కూడా బాగా సంతోషిస్తాయి పాకిస్తాన్ మీద పాకిస్తాన్ తిట్టినట్టయితే ఒకవేళ మిగతా ముస్లిం దేశాలు మెచ్చుకుని పాకిస్తాన్ని గొప్ప హీరో దేశంగా భావిస్తాయి అని ఇమ్రాన్ ఖాన్ తెగ ఎగబడ్డాడు ఇజ్రాయెల్ మీద నిజానికి ఇజ్రాయెల్ కూడా దానికి తగ్గట్టే మంచి కౌంటర్ ఇచ్చింది ఏమిటి అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న ఒకే ఒక్క ప్రజాస్వామ్య దేశం ఇజ్రాయెల్ అలాంటి దేశాన్ని మీరు అది కూడా పాకిస్తాన్ మీ పెద్ద గొప్ప డెమోక్రసీ దేశం అనుకుంటున్నారు మీరు కానీ మీ ఇంట్లోనే చక్కని పరిస్థితులు లేవు అలాంటి దేశం మా దేశం మీద మాట్లాడడం అనేది ఇది చాలా దారుణమైన విషయం అంత సీన్ లేదు పాకిస్తాన్కి అని చెప్పడం జరిగింది సో వాళ్ళు ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారు దాన్ని మన తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడడం కానీ బట్ ఓవరాల్గా మాత్రం మాలాంటి డెమోక్రటిక్ కంట్రీని మాట్లాడే అర్హత మీకు లేదు అని పాకిస్తాన్కి బుద్ధి చెప్పింది ఇజ్రాయెల్ ఇక మరోవైపు గ్రీస్తో భారత్ సత్సంబంధాలు నేర్పుతోంది టర్కీకి గట్టి బుద్ధి చెప్పే విషయంలో గ్రీస్తో అద్భుతమైన స్ట్రాటజీస్ నడుపుతోంది సో టర్కీ చాలా అనవసరంగా మాట్లాడుతోంది ఏమిటి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో ఏ విధంగా ఉందో ఇండియా పాకిస్తాన్లో కూడా కాశ్మీర్ విషయంలో అలాగే ముందుకు వెళ్ళాలి పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంది అసలు కాశ్మీర్కి పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా సో ఈ రకంగా కాశ్మీర్ విషయంలో కానీ అనవసరమైన కామెంట్లు చేసింది టర్కీ దీనికి తగ్గట్టుగా భారత్ కూడా గ్రీస్తో సత్సంబంధాలు పెట్టుకుని మిలిటరీ ఎక్ససైజ్ కోసం ప్లాన్ చేస్తోంది దీన్ని చూసి టర్కీ గొంతులో వెలక్కయబడింది అయిందిగా టర్కీకి అబ్బా భారత్ దెబ్బ మీరే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి